శివంపేట తహసీల్దార్ భాను ప్రకాష్ తనకు బంధువైన ప్రైవేట్ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్ గా నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని తహసీల్దార్ భాను ప్రకాష్ పై ఉన్నత అధికారులు అతనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పరమేష్, గుర్తులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తహసీల్దార్ భాను ప్రకాష్ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటూ విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు ని వారు ఆరోపించారు. అధికారులు తహసీల్దార్ భాను ప్రకాష్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాని నిదర్శనం ఏమైందంటే వాళ్ళ మేనల్లు కంప్యూటర్ ఆపరేటర్, దాని అర్థం కంప్యూటర్ ఆపరేటర్ అర్థం ఏది నమోదు చేయాలైనా ఆ కంప్యూటర్ ఆపరేటర్ చేయాలి, అతని చేతిలో కీ, ఉద్యోగస్తుడు కాదు తన బంధువైన మేనల్లు. ఆ విధంగా వ్యాపారం జరుగుతుందనేది నిదర్శనం మేము చెప్తున్నాం. 2.5 సంవత్సరాలలో మొత్తం అన్ని గ్రామాలలో రెవెన్యూ ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని పరిష్కారం కావాలి. అందులో ఎక్సెస్ ఉన్నదంటారు. ఇలా మీడియా గమనించవలసినటువంటి ఒక ప్రధానమైన అంశం, తన కార్యాలయం ఇచ్చినటువంటి దస్తావేజులు, తన కార్యాలయం ఇచ్చినటువంటి దస్తావేజులు తన వద్ద ఉంచుకొని రైతులకు ఒక 3 సర్వే నంబర్లు 1200 ఎకరాలు 1500 ఎకరాలుగా దాన్ని మార్చి ఇచ్చిన ఘనత మన శివంపేట తహసీల్ కార్యాలయం. అవినీతి చీడపురుగును ఉద్యోగం నుంచి తొలగించాలి. ఈయన కీసర 2వ నాగరాజు అని మేము ఆయనకు ఒక టైటిల్ ఇస్తున్నాం. మీరు గుర్తించాలి, ఇతడు కీసర 2వ నాగరాజు భాను ప్రకాష్. కంటిన్యూ.